అసలు ఏం జరుగుతుంది మన సొసైటీలో ఎక్కడికి పోతుంది మన భారతీయ సంస్కృతి అసలు దేని గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా తమిళనాడులోని మదురై జిల్లాలో తిరుపల్లె ఎంజీఆర్ ఏరియాలోని సెంథిల్ కుమార్ అనే యువకుడు కొన్ని సంవత్సరాల క్రితం పెద్దలు కుదిర్చిన మ్యారేజ్ చేసుకున్నాడు వైష్ణవి అనే యువతిని ఇద్దరు కొంతకాలం బాగానే సంతోషంగా ఆ సంతోష భాగంలో ఒక బంగారం లాంటి పాప పుట్టింది భార్య బిడ్డని ఇంకా సంతోషంగా చూసుకోవాలని భర్త సెంథిల్ కుమార్ బాధ అయినా భారం అనుకోకుండా బయట దేశానికి వెళ్ళి అక్కడ పనిచేసి చేసిన పైసలు భార్యకు పంపించడం స్టార్ట్ చేశాడు భర్త ప్రేమని కష్టాన్ని గుర్తించని వైష్ణవి వయసులో ఉన్న కదా అని హస్బెండ్ని మర్చిపోయి రిలేటివ్ అయిన వెంకటేష్తో అక్రమ సంబంధం పెట్టుకుంది భర్త ఎలాగో లేడు కదా అని టీ కొట్టుకు వచ్చినట్టే వచ్చి రోజు సెంథిల్ కుమార్ భార్యను అనుభవిస్తూ ఆనందపడుతూ ఉండేవాడు సొమ్మొకటిది సోకి ఇంకొకటిది అనేలాగా ఆయన భార్యకే సిగ్గులేంది తాగిపోయేవాడికి ఏం సిగ్గు అనుకోండి వీళ్ళు అంతటితో ఆగారనుకుంటున్నారా కాదు కొన్ని రోజులకి హస్బెండ్ సెంథిల్ కుమార్ బయట దేశం నుంచి వచ్చాడు కానీ ఎందుకులే డిస్టర్బెన్స్ అని వైష్ణవి భర్త అయిన సెంథిల్ కుమార్ని ప్రియుడితో కలిసి రాడుతో తల పగల కొట్టించింది చా సీతాదేవి లాంటి దేవతలు తిరిగిన మన దేశంలో ఇలాంటి ఆడవాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకా ఇలాంటి న్యూస్లు మీ ముందుకు తీసుకొచ్చే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కిందున్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి